గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మా హైదరాబాద్ లో జీవన్ మృతుల సంఖ్య పెరిగిపోతుంది నానాటికి. అంటే జీవించి ఉండి కూడా చనిపోయినట్లుగా ఉంటారు, వాళ్ళని జీవన్ మృతులు అంటాం. సో వీళ్ళు బతికే ఉన్నట్లుగా ఉంటారు, కానీ మామూలుగా మనం జీవించి ఉన్న వారందరూ ఏ బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అటువంటి బాధ్యతలు ఏవి కూడా వీళ్ళు నిర్వర్తించరు. అందువల్లనే లాస్ట్ ఫ్రైడే హైదరాబాద్ లో పోలింగ్ జరిగినప్పుడు 30-40% మాత్రమే చాలా నియోజకవర్గాలు పోలింగ్ శాతం నమోదైంది. సో జీవన్మృతుల్లో ఓటు వేయలేదన్నమాట. సో ఈ జీవన్మృతుల్లో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉండడం ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు. మామగారు సో చాలా, ఆవిడ వయసు సుమారుగా 90 సంవత్సరాలు, పేరు పెండియాల అక్కాయమ్మ. చూడండి ఎంత ఆనందంగా ఆవిడ ఓటు వేసి నేను ఓటు వేశాను అంటూ వేలు ఓటు వేసిన గుర్తుని చూపిస్తున్నారు. సో ఆవిడ చూసి జీవన్మృతులు కనీసం బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం. చక్కటి పనిచేశారు ఆవిడ. హెడ్స్ ఆఫ్ టు యూ మామగారు. నమస్తే. నమస్కారం మీకు. సో మంచి అటువంటి వారు ఇన్స్పిరేషన్గా ఉండాలి మనకు. అంతేగాని ఇంట్లో కూర్చొని వీళ్ళు ఏం చేస్తారంటే, జీవన్మృతులు ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంటే హడావుడిగా పరిగెడతారు. అలాగే ఏదైనా సినిమా వచ్చిందంటే, రిలీజ్ అయిందంటే ఆన్లైన్లో టకటక కొట్టేసి బుక్స్ టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తుంటారు. కానీ ఓటు వేయడం ఇలాంటి పౌరులుగా వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మాత్రం చేయరన్నమాట. సో చాలా దురదృష్టకరం, విచారకరం. అండ్ ఓటు వేయకపోవడానికి నేరంగా పరిగణించి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ రద్దు చేస్తే అప్పుడేమన్నా వీళ్ళు మారుతారేమో, అదర్వైజ్ అప్పుడైనా పునరుజ్జీవం పొందుతారేమో. అప్పుడు కూడా పునరుజ్జీవం పొందకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలోనే మారాలి వీళ్ళు. సో లెట్స్ హోప్ ఈ జీవన్మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టాలి అని కోరుకుందాం. అండ్ రేపే డీడే ఎలక్షన్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ మనకు వచ్చేసాయి. ఎలక్షన్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న అంశం ఇక మనం చూడాలి. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడున్న వివరాల ప్రకారం చూస్తే మనం రాజస్థాన్లో కాంగ్రెస్ ఖాయంగా వచ్చేలా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ చాలా కీన్గా ఉంది. సో అక్కడ కూడా బీజేపీ అవకాశాలు, అంటే రూలింగ్ ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏ అలయన్స్ అవకాశాలు స్వల్పం ఉంటున్నారు. సో మేబీ అందువలన కాంగ్రెస్కి జై కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. 4 సంవత్సరాలు ఎంత మార్పు. కరెక్ట్గా 2014లో బీజేపీని ప్రజలు హక్కును చేర్చుకున్నారు, చాలా అతిపెద్ద మెజార్టీ ఇచ్చారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్లో కూడా వాళ్ళకే మెజార్టీ కూడా కట్టుబెట్టారు. కానీ 4 ఏళ్లలో పరిస్థితి తారుమారు అవుతున్నట్లుగా కనిపిస్తోంది. లెట్స్ సీ. ఎందుకంటే ఇవి ఒక మినీ పార్లమెంట్ ఎలక్షన్స్. ఎందుకంటే 15% ఆఫ్ ది పార్లమెంట్ సీట్స్ ఆర్ ఫ్రమ్ దీస్ 5 స్టేట్స్. మనకి ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నారు. రేపు ఫలితం ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా, లగడపాటి రాజగోపాల్ సర్వే నిజమవుతుందా చూడాలి. రేపు ఉదయం 10-11 గంటలకల్లా మనకు పరిస్థితి మొత్తం తేటతెల్లం అవుతుంది. దాన్ని బట్టే మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతాయి. సో మార్కెట్ సెంటిమెంట్ ఇవాళకైతే నెగిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే వన్ ఈజ్ ఎగ్జిట్ పోల్స్ వేర్ కాంగ్రెస్ ఈజ్ లీడింగ్, అండ్ సెకండ్ ఈజ్ గ్లోబల్ క్యూస్ చాలా వీక్గా ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ఫ్రైడే భారీ నష్టాలతో ముగిశాయి. సో ఈ సంవత్సరం సంపాదించిన లాభాలు మొత్తం ఆవిరైపోయాయి. డౌజన్స్ సంబంధించి ఫ్యాంగ్ స్టాక్స్ ముఖ్యంగా ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా నాస్డాక్లో భారీగా పతనం కావడం చూసాం. ఈ మార్నింగ్ మనకు చైనీస్ డేటా కూడా చాలా వీక్గా వచ్చింది. చైనాలో ఇంపోర్ట్స్ ఓన్లీ 5% పెరిగాయట, అండ్ ఎక్స్పోర్ట్స్ లోయెస్ట్ లెవెల్ సిన్స్ 2016 అట. సో ఇలా డేటా పాయింట్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి. అండ్ క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ ఒపెక్ వాళ్ళ మీటింగ్లో ప్రొడక్షన్ కట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతో $62 పైన మళ్ళీ బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ డెవలప్మెంట్స్ ఫర్ ది ఇండియన్ మార్కెట్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి 3-4 ప్రతికూలమైన అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నాయి. 10,598 డౌన్ ఎస్జేఎక్స్ నిఫ్టీ. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా దీనికి కారణాలు. సో 2019 ఎలక్షన్స్లో మార్కెట్స్ ఇప్పటి వరకు బీజేపీ విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాయి. కానీ బీజేపీ విన్ కాలేకపోతే మళ్ళీ అన్సర్టెంటీ. రాహుల్ గాంధీని దేశ ప్రజలు ఆదరిస్తారా, ఆయన్ని ప్రధాన అభ్యర్థిగా ఆమోదిస్తారా, లేదా మళ్ళీ నరేంద్ర మోదీకి కట్టుబెడతారా అధికారాన్ని, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. ప్రస్తుతానికి ఈ అన్సర్టెంటీ ఏదైతే ఉందో, నెక్స్ట్ 5-6 మంత్స్ ఉండబోయే అన్సర్టెంటీ, దాన్ని మార్కెట్స్ ఇష్టపడవు. కాబట్టి మార్కెట్స్ కొంత నెగిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ రాబోయే 4-5 నెలలు కూడా, ఈ అన్సర్టెంటీ తొలగిపోయేంత వరకు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, అందరూ సీట్ బెల్ట్స్తో రెడీగా ఉండాలి, జాగ్రత్తగా మనల్ని మనం కాచుకోవాల్సిన సమయం ఇది.
ఎటువంటి ఎగ్జూబరెన్స్ పనికిరాదు, హడావుడిగా ప్రైసెస్ తగ్గుతున్నాయని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. చాలా స్టాక్స్లో ఎస్పెషల్లీ ఈ రెండు అంకెల షేర్లలో, రెండు అంకెల ధర ఉన్న షేర్లని ఎక్కువ మంది కొంటూ ఉన్నారు. దయచేసి అటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రైస్ బాగా కరెక్ట్ అయింది కదా అని మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు, అన్లెస్ యూ ఫైండ్ ఎ బిగ్ వాల్యూ ఇన్ దట్ పర్టికులర్ స్టాక్ ఆర్ సెక్టర్. మన అనలిస్ట్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో ఎగ్జిట్ పోల్స్ రేపు రాబోతున్నాయి. అఫ్కోర్స్ మార్కెట్స్ రియాక్షన్ ఫర్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఐ మీన్ ది ఒరిజినల్ రిజల్ట్స్ కొంత వన్ ఆర్ టూ డేస్ రియాక్షన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్కెట్స్ తమ ఓన్ కోర్స్ చూసుకుంటాయి. సో ఎటువంటి కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ కన్సాలిడేషన్ అయితే ఉంటుందండి, కొద్దిగా వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకి ఇంకా ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో మాత్రం టోటలీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్, అది స్టాక్ పరంగా కానీ సెక్టర్ పరంగా కానీ. సో మీరు ఇప్పుడు చెప్పారు చైనీస్ డేటా చూస్తుంటే మాత్రం దేర్ క్యాన్ బి అ రిసెషన్, ఎందుకంటే చైనా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ కమాడిటీస్. ఎటువంటి కమాడిటీ అయినా కానీ చైనాలో వాళ్ళు ఇంపోర్ట్ చేసి అక్కడ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేశారు. సో ఇది సూచించేది ఏంటంటే డెఫినెట్లీ వరల్డ్ వైడ్ కూడా కొద్దిగా కమాడిటీస్ పరంగా ఆర్ ప్రోడక్ట్స్ పరంగా సర్వీసెస్ పరంగా డిమాండ్ తగ్గచ్చు. అమెరికన్ మార్కెట్స్ కూడా వీక్నెస్ సూచిస్తున్నారు. సో దాని ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. ఈసారి కొద్దిగా పీఈ రేషనలైజేషన్ అయ్యే అవకాశం ఉంది. గతంలో మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ప్రతి వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ ఇయర్ పీఈస్ పెరుగుతాయి, గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ అంటున్నారు. కానీ రిజల్ట్స్ పరంగా మనకు ఆ రిజల్ట్స్ విత్ హైయర్ ప్రాఫిటబిలిటీ ఇప్పటిదాకా చూడలేదు. 3-4 ఇయర్స్ దాకా మెటీరియలైజ్ కాలేదు కాబట్టి కొంచెం పీఈ అదే మళ్ళీ రీస్ట్రక్చర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్లీ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ అండి. మేబీ అనదర్ 2 quarters తర్వాత మనకి జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వస్తాయి. కానీ ఈ లోపల మంచి కరెక్షన్ అయిన స్టాక్స్ కొద్దిగా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కూడా కొంచెం తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు మాత్రం ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఉంటేనే బెటర్. సో జస్ట్ వెయిట్ ఫర్ 2 more days, లెట్ ద మార్కెట్ స్టెబిలైజ్. తర్వాత కొద్దిగా ఫండమెంటలీ స్ట్రాంగ్ సెక్టర్స్ లో కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేశాయి, ఎస్పెషలీ ఈసారి కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ కి అండ్ డెట్ లెవెల్స్ కి వీటికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి తక్కువ డెట్ ఉన్నవి మంచి కార్పొరేట్ గవర్నెన్స్ రీజనబుల్లీ లాస్ట్ 10-15 ఇయర్స్ కార్పొరేట్ గవర్నెన్స్ చూపించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. సో మీరు ఐ థింక్ టీఆర్ఎస్ బాగా ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఉన్నారు, పింక్ షర్ట్ వేసుకుని వచ్చారు. సో అంటే ఎగ్జిట్ పోల్స్ మనకు ఒక అన్సర్టెన్ వాతావరణాన్ని సూచిస్తున్నాయి రాబోయే ఎలక్షన్స్ లో, బీజేపీనా కాంగ్రెస్ అన్నది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పార్లమెంట్ ఎలక్షన్స్. సో టెక్నికల్లీ మనకి ఏ పరిస్థితి కనిపిస్తుంది? 9500 అంటున్నారు నిఫ్టీకి సంబంధించి, ఎప్పటికీ వచ్చే ఛాన్స్ ఉంది? యాక్చువల్లీ మార్కెట్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ అస్ అండి. సో మార్కెట్స్ ముందే అన్ని డిస్కౌంట్ చేయడం మనం చూస్తాం. ఎవ్రీ టైమ్ కూడా ఇదే చెప్తాం అండ్ ఇదే అవుతుంది కూడా. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఫ్రైడే చూస్తే కనుక దేర్ వాస్ నో రీజన్ ఫర్ మార్కెట్ టు గో అప్, అంటే మార్కెట్ పెరిగే అసలు అవసరమే లేదు ఫ్రైడే రోజు. బట్ ఆల్మోస్ట్ 100-110 పాయింట్స్ నిఫ్టీ పెరగడం చూసాం మనం. సో దాని ఇండికేషన్ ఏంటి అంటే కనుక వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్. అంటే ఒకవేళ 5 states ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ లో బీజేపీ రాకపోయినా కూడా ఓకే, దట్స్ ఓకే, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దాట్. అండ్ మేబీ ఒక బ్లిప్ ఉండొచ్చు మనకి మార్కెట్ లో, ఒకవేళ పడింది అంటే కనుక స్వింగ్ లో ఒక మించి కిందకు రాకపోవచ్చు అన్న ఉద్దేశం, విచ్ ఇస్ 10,440. సో ఆల్మోస్ట్ ఇవాళ మనం ఎస్జీఎక్స్క్యూస్ తీసుకుంటే కనుక 140 పాయింట్స్ కింద మనకి ఇండికేట్ చేస్తుంది. ఐ థింక్ థర్స్డేస్ లో వుడ్ యాక్ట్ యాజ్ ఫస్ట్ సపోర్ట్, విచ్ ఇస్ 10,588. దాని కింద క్లోజ్ అయినాకనే మళ్ళీ నెక్స్ట్ 10,440 వచ్చే ఛాన్స్ ఉంటుంది. దో మనకి మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్ లో కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు బై ఆన్ డిప్స్ చెప్తున్నావు అంటే కనుక రిస్క్ అండ్ రివార్డ్ అనేది మనం చూస్తే కనుక ఒకవేళ నిఫ్టీ మనం అనుకున్న నిజంగానే 10,500 వచ్చింది నెక్స్ట్ 1 or 2 days లో అంటే కనుక అక్కడ నుంచి ఓన్లీ 60 పాయింట్స్ ఇస్ అ స్టాప్ లాస్ మనకి. సో ఒకవేళ ఎవరైనా ట్రేడర్స్ కాంట్రేడియన్ బెట్ తీసుకుని అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే 60 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ 200-250 పాయింట్స్ మనకి అప్ సైడ్ పొటెన్షియల్ డెఫినెట్లీ ఆ స్టేజ్ లో ఉంటుంది. సో 1:4 రిస్క్ రివార్డ్ కాబట్టి ఈ స్టేజ్ లో బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం. అదేవిధంగా మార్కెట్ ఒకవేళ ర్యాలీ వచ్చింది అంటే కనుక 2 price points దగ్గర మనం ఫోకస్ చేయాలి. 1 is 10,747 అండ్ 1 is 10,833. సో ఈ రెండు కూడా గ్యాప్స్ ఫార్మేషన్ రావడం చూసాం. ఇన్ కేస్ ఈ లెవెల్స్ వచ్చింది అంటే కనుక ఆ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోవాలి మనం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు నిఫ్టీ. స్టిల్ మనకి అబౌట్ 20-day అండ్ 200-day మూవింగ్ యావరేజ్ అబోవ్ ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. 25,936 ఇస్ వేర్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్, అంటే ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 25,728 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది యాజ్ హై యాజ్ 27,200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది.
ఓకే, విజయవాడకు మరొక ఫైవ్ స్టార్ హోటల్, ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ విజయవాడ, నోవోటెల్ ప్రారంభమైంది నిన్న. సో ఆ విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో ఇప్పుడు మరొక ఐదు నక్షత్రాల హోటల్, ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ ఫర్ విజయవాడ. ఇప్పుడు దాకా నాలుగు నక్షత్రాలే ఉన్న హోటళ్ల జాబితాలు ఇప్పుడు ఐదవ నక్షత్రం ఉన్న హోటల్ చేరింది. వల్లూరు ప్రభు కిషోర్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ది తెలుగు స్టేట్స్. ఆయన ఇప్పటికే వైజాగ్ లో నోవోటెల్ ని నిర్వహిస్తున్నారు, రెండు నోవోటెల్ హోటల్స్ ని. ఇప్పుడు విజయవాడలో నోవోటెల్ ని ప్రారంభించారు, నోవోటెల్ వరుణ్. సో దీన్ని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సో డెఫినెట్లీ 220 రూమ్స్ ఉన్న ఈ హోటల్ రాకతో విజయవాడ ముఖ చిత్రం మారిపోబోతోంది. అండ్ విజయవాడకు మరొక చక్కటి ఆర్నమెంట్ జత చేరింది, ఒక విలువైన హోటల్, ఐదు నక్షత్రాల హోటల్. ఇప్పటిదాకా ఒక లోటుగా ఉండేది విజయవాడలో ఫైవ్ స్టార్ హోటల్ లేదు అని, ఆ లోటు ఇప్పుడు తీరబోతోంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోటల్ని ప్రారంభించిన తర్వాత అక్కడి దృశ్యాలు మనం, మా రిపోర్టర్ ఆదిత్య అక్కడికి వెళ్ళడం జరిగింది. సో తను అక్కడి నుంచి పంపించిన విజువల్స్, నిన్నటి విజువల్స్ ఇవి. అండ్ ఏమంటున్నారో ప్రభు కిషోర్ అండ్ సీఎం గారు ఏమంటున్నారో ఒకసారి విందాం. టుడే బై సీయింగ్ దిస్ హోటల్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ, క్రెడిట్ గోస్ టు ప్రభు ఆల్సో. ఐ ఆమ్ లాంగ్ వెయిటింగ్ దిస్ టైప్ ఆఫ్ హోటల్స్ ఇన్ అమరావతి. వీఆర్ ప్లానింగ్ అమరావతి one among top five in the world. Now if you see 14,000 employees is able to give employment, and also I have seen the team, excellent team. Within 3 years time they are able to complete this project. Vijayawada rajdhani ayin tarvata hotels ki five star hotels particularly requirement avasaram undi, adi ivalla ma Novotel Vijayawada Varun ఓపెనింగ్ తో కొంతవరకు ఫైవ్ స్టార్ రూమ్స్ రిక్వైర్మెంట్, F&B ఫెసిలిటీస్, మీటింగ్ ఫెసిలిటీస్ కొంతవరకు మేము సమకూర్చగలుగుతున్నాం వరుణ్ గ్రూప్ నుంచి. ఇది 202 రూమ్స్ మరియు 25 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో, 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్. సో లాంగ్ స్టే పీపుల్ ఎవరన్నా సింగపూర్ వాళ్ళు, జాపనీస్, కొరియన్స్, యూరోపియన్స్, అమెరికన్స్ వీళ్ళు వచ్చినప్పుడు 2 మంత్స్, 6 మంత్స్ ఉండటానికి కూడా సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వెల్కమ్ టు నోవోటెల్. అండ్ విజయవాడకి ఒక మంచి అదనపు టూరిస్ట్ అట్రాక్షన్ జత చేరింది. అండ్ హెడ్స్ ఆఫ్ టు ప్రభు కిషోర్. సో హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ది తెలుగు స్టేట్స్. వీ నీడ్ మోర్ పీపుల్ లైక్ హిమ్ సో దట్ తెలుగు స్టేట్స్ లో వెల్త్ క్రియేషన్ అనేది మరింత పుంజుకుంటుంది. ఇక అలాగే విజయవాడలో ఇవాళ హ్యాపీనెస్ట్ సంబంధించిన ఫ్లాట్స్ బుకింగ్ కూడా జరగబోతోంది. చాలా క్రేజీ నెలకొన్న ఫ్లాట్స్ ఇవి. సిఆర్డీఏ స్వయంగా నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందిస్తుంది. లాస్ట్ టైం కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ కూడా మరొక ఐ థింక్ 900 ఫ్లాట్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బుకింగ్స్ స్వీకరిస్తున్నారు. సో హ్యాపీనెస్ట్ లో ఎవరికైతే, మన ప్రేక్షకుల్లో కూడా కొంతమంది బుక్ చేసిన అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతోంది టీవీ 5. We hope you will get allotments in happiness. ఇక ఈమెయిల్స్ అండ్ కాల్స్ తీసుకోవాల్సిన సమయం. రమేష్ కుమార్ హైదరాబాద్ నుంచి మెయిల్ పంపించారు. అరవింద్ కొందాం అనుకుంటున్నారట, కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ సమయంలో? యా, స్ప్లిట్ అయిన తర్వాత అరౌండ్ 100 to 105 రేంజ్ లో ఉందండి. ఐ థింక్ ఇప్పుడు ఒక క్వార్టర్ ఆగితే బెటర్, స్లైట్లీ ఒక ఐడియా అంటూ వస్తుంది. అంటే వీళ్ళు బిజినెస్ డివిజన్స్ సెపరేట్ చేసిన తర్వాత ఫండమెంటల్స్ ఎలా షేప్ అప్ అవుతాయని చెప్పి. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వెయిట్ ఫర్ 1 quarter అండి, ఎందుకంటే రీసెంట్లీ లిస్ట్ అయిన తర్వాత 78-80 నుంచి అబౌట్ 20% పెరిగింది. లెట్ ఇట్ సెటిల్ డౌన్, వెయిట్ ఫర్ 1 quarter తర్వాత మనం రివ్యూ చేస్తాం. ఒక కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, వెంకట్. హలో హలో, అదే అండి వెంకట్. జెట్ఎయిర్వేస్ డిసెంబర్ ఫ్యూచర్స్ 283.50 లో బయింగ్ లో ఉన్నాయండి. ఇంకోటి పిఎన్బి డిసెంబర్ 1 67.85 లో ఉందండి. పిఎన్బి, ఓకే, పిఎన్బి
బయింగ్ లో రెండు అండ్ జెట్ ఎయిర్వేస్ రైట్ ఏం చేయాలి జెట్ ఎయిర్వేస్ ప్రాబ్లమ్స్ హై బీటా స్టాక్ అండి మీ మనకి స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ 366 నుంచి 270 దాకా పడతాం చూసాం నిన్నటి క్లోజింగ్ వాస్ 276 సో ఇది ఈవెంట్ బేస్డ్ పెరిగే టైప్ ఆఫ్ స్టాక్ కానీ అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ సో 283 లో మీరు కొన్నారు నా ఉద్దేశంలో క్లోజ్ బిలో 263 ఇస్ ద స్టాప్ లాస్ సో కరెంట్లీ 277 ఉంది ఇన్ కేస్ 63 కింద క్లోజ్ అవుతే కనుక యూ షుడ్ ఎగ్జిట్ విత్ ఎ స్టాప్ లాస్ అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా క్విక్ గా ఉండాలి దీంట్లో సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ అరౌండ్ 303 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది బిట్వీన్ 303 అండ్ 318 సో ఇట్స్ హై బీటా స్టాక్ కాబట్టి 4-5% పెరగడం ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ ఫర్ దట్ సో 303 అరౌండ్ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి అదేవిధంగా పిఎన్బి విషయానికి వస్తే కనుక పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ లో కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అని చెప్పొచ్చు కంపేర్ టు ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ స్టాక్స్ కూడా సో ఈ స్టాక్ కూడా ఐ థింక్ స్వింగ్ లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి ఐ థింక్ క్లోజింగ్ బేసిస్ లో కనుక మనం చూస్తే 58 కింద స్టాప్ లాస్ ఉంది కరెంట్లీ అరౌండ్ 66 ప్రైస్ ఉంది అదేవిధంగా 5-day హై అండ్ 1-week హైస్ చూస్తే కనుక 73 దగ్గర ఉంది సో ఆల్ ఇన్ ఆల్ 73 అండ్ 58 రేంజ్ లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ ఈ స్టేజ్ లో కూడా రిస్క్ ఎక్కువ ఉంది రివార్డ్ తక్కువ ఉంది సో నా ఉద్దేశంలో ఈ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్ రైట్ తర్వాత కలర్ ఉపేందర్ రెడ్డి అడగండి ఉపేందర్ హలో సార్ నమస్కారం నా పేరు ఉపేందర్ రెడ్డి అడగండి ఉపేందర్ ఇది రైమాన్స్ 855 దగ్గర తీసుకున్నాను ఇది 150 స్టాక్ తీసుకున్నా సార్ ప్రెసెంట్ ఇప్పుడు నేను తీసుకున్నానంటే అది మళ్ళీ టోటల్ 550 వరకు వెనకాలకు వెళ్ళి కూడా మళ్ళీ కొద్దిగా 780 వరకు వచ్చింది అది వచ్చే ఛాన్స్ ఉందా సార్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఏమన్నా రైమాన్స్ రేమాండ్స్ యాక్చువల్లీ ఎప్పుడైతే బిలో 200-day మూవింగ్ యావరేజ్ వచ్చిందో 200-day క్రాస్ అవడమే కొద్ది కష్టం అవుతుందండి ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక 773 దగ్గర స్టాక్ ప్రైస్ ఉంది సో 830 మనకి 200-day మూవింగ్ యావరేజ్ సో మనకి లాస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ 830 దాకా పెరగడం చూసాం అండ్ అదే విధంగా లాస్ట్ 5 days లోనే ఒక 60 rupees పడింది సో మీ క్వశ్చన్ ఆన్సర్ మీ ప్రైస్ వస్తుందా డెఫినెట్లీ వస్తుందండి బట్ ఏ టైంలో వస్తుంది మళ్ళీ కింద ఎంత వెళ్తుంది చెప్పడం కష్టం ఈ స్టేజ్ లో బట్ 850-870 ఐ థింక్ ఈజీలీ అచీవబుల్ టాస్క్ రేమాండ్స్ లో ఇన్ కేసు మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలంటే కనుక నా ఉద్దేశంలో 725 అండ్ 730 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు 1-year వ్యూ ఉంటే కనుక మీకు అట్లీస్ట్ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రేమాండ్స్ లో రావచ్చు తర్వాత కాలర్ సతీష్ లైన్ ఉన్నారు హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి అడగండి ప్రకాష్ ఇండస్ట్రీస్ తీసుకున్నాం సార్ ఓకే మల్టీ మంత్ స్లో లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి ఎప్పుడైతే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 130-140 వచ్చిందో అప్పుడే మనం చెప్పడం జరిగింది ఎప్పుడైతే స్టాక్స్ బిలో 200-day వస్తాయో వాటిని అవాయిడ్ చేయమని చెప్పాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో మీరు అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళి కొన్నారు 140 లో కొన్నా అంటున్నారు కరెంట్లీ అరౌండ్ 75 ఉంది సో ఈ స్టేజ్ లో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయడం తప్ప లాస్ కూడా బుక్ చేసే అవసరం అయితే ఇమీడియట్లీ కనపడలేదు ఓన్లీ థింగ్ ఏంటంటే క్లోజ్ బిలో 68 ఒకవేళ అయింది అంటే కనుక మీరు డెఫినెట్లీ ట్రేడింగ్ పొజిషన్ అయితే లాస్ బుక్ అయ్యింది వేరాజ్ ఇన్వెస్ట్మెంట్ మీరు హోల్డ్ చేస్తారు నెక్స్ట్ 1-1.5 ఇయర్ అంటే కనుక మేబీ 94 నుంచి 136 ఇస్ ఏ రెసిస్టెన్స్ జోన్ సో ప్రాబ్లీ 1 year హోల్డ్ చేయగలితే కనుక 130 దాకా రావచ్చు బట్ ట్రేడింగ్ బెట్ లాగా మీరు తీసుకుంటే కనుక బిలో 68 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీ సురేష్ మెయిల్ పంపించారు గ్రాసిమ్ కొన్నారు ఆయన అలాగే అశోక్ లేలాండ్ కొన్నారు 225 లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ సిప్లా కొంటారట కొనుక్కోవచ్చా 6 months కోసం 225 అశోక్ లేలాండ్ ఐ థింక్ ఇస్ చాలా లాంగ్ బ్యాక్ కొని ఉంటారు అండ్ గ్రాసిమ్ అశోక్ లేలాండ్ ఏం చేయాలి ఐ థింక్ యూ షుడ్ కీప్ ఇట్ అండి గ్రాసిమ్ లో కూడా రీసెంట్లీ కొన్ని బిజినెస్ డివిజన్స్ హైవ్ ఆఫ్ చేసి వేరే డివిజన్ కిందనే బట్ fundamentally strong company so ikkada nunchi probably over the next 1-2 years you can make good money and commercial vehicles rangamlo Ashok Leyland is the second largest so current price lo matram unchamane cheptanu in fact December quarter results ayin tarvata koddiga add kuda cheyandi endukante last 1 or 2 quarters lo most automobile stocks anta participate cheyaledu and in fact subdued ga unnai next quarter ayin tarvata you can slightly add more with a 2-year view Venkateshwar Rao అడుగుతున్నారు హెచ్ఎస్ఐఎల్ 1 year కోసం కొనుక్కుంటారట కొని హోల్డ్ చేయొచ్చా అటెంప్ట్ చేయొచ్చు అండి 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను స్టాక్ ఇస్ గుడ్ ఆల్మోస్ట్ మనకి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ ఉంది సో 199 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది 564 నుంచి పడ్డ స్టాక్ ఇది హెచ్ఎస్ఐఎల్
సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. బిట్వీన్ 190 అండ్ 146 2-3 ప్రైస్ పాయింట్ నెక్స్ట్ 6 మంత్స్ లో యూ కెన్ అక్యుమిలేట్. తర్వాత జెమ్నా ఆటో అండ్ డిసిబి ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం 2-3 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారు. శివ కొనుకోవచ్చా? 2-3 ఇయర్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. జెమ్నా ఆటో ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటో ఆన్సిలరీస్, ఎస్పెషలీ మేకింగ్ యాక్సిల్స్. సో కమర్షియల్ వెహికల్స్ దానిలో ఒక 2-3 ప్లేయర్స్ ఉన్నారు. జెమ్నా ఆటో హాస్ ద లార్జెస్ట్ కెపాసిటీ. ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ బై. డిసిబి కూడా కొద్దిగా రీసెంట్ టైమ్స్ లో మనకి ఎన్బిఎఫ్సిస్ బ్యాంకింగ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం యూనో రియాక్షన్ మోడ్ లో ఉన్నాయి. యూ కెన్ స్టార్ట్ యాడింగ్ కొద్ది కొద్దిగా మీరు ఒక నెక్స్ట్ 3-4 మంత్స్ 3-4 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. ఓవర్ నెక్స్ట్ 2-3 ఇయర్ పీరియడ్ అంటున్నారు కాబట్టి తప్పకుండా మంచి గేమ్స్ వస్తాయి. సత్యేంద్ర ఓఎన్జీసీ 160 తీస్తున్నారట అండ్ ఆంధ్ర బ్యాంక్ 34 రూపాయలు హోల్డ్ చేయచ్చు. రెండు కూడా బిగ్గెస్ట్ స్టాక్స్ లో ఉన్నారండి. ఇన్ఫాక్ట్ ఆంధ్ర బ్యాంక్ ఈజ్ ఎ షార్టింగ్ ఆపర్చునిటీ ఎనీ టైమ్ రేజ్ వచ్చినప్పుడు. సో నా ఉద్దేశంలో వాట్ ఎవర్ లాసెస్ ఆంధ్ర బ్యాంక్ ఇమీడియట్లీ బుక్ చేయండి. ఓఎన్జీసీ కొద్ది వొలటైల్ స్టాక్ కాబట్టి నా ఉద్దేశంలో అరౌండ్ 148 నుంచి 150 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఒకవేళ ట్రేడింగ్ బెట్ గా మీరు తీసుకుని ఉంటే కనుక 132 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇంకా రేపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయి కాబట్టి రేపు మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ షో ఉండదు. సో మళ్ళీ పునర్దర్శనం బుధవారమే. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్.